శ్లోకం ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాన్ గేహే యోగభ్రష్టోభిజాయతే. మీరు భ్రష్ట అనే మాట వినుంటారు. ఎవరి మీదైనా పిల్లవాడు సరిగ్గా చదువుకోకపోతే పూర్వం వాళ్ళు రే భ్రష్టుడా అని పిలిచేవారు. అవునా? మీరు ఎప్పుడైనా ఉన్నారా? వాడు భ్రష్టుడు అయిపోయాడండి అని అంటారు. వాడు ఏదో పేకటాడుతో డబ్బు తగలబెట్టాడు అనుకోండి, భ్రష్టుడు అయిపోయాడండి. అలాగే వ్యసనాల బారిన పడి డబ్బు తగలబెట్టుకుంటే వాడిని కూడా ఈ గుర్రాల పందాలు అవి కాసి వాడు భ్రష్టుడు అయిపోయాడండి అని పదాన్ని వాడతారు. అంటే భ్రష్టుడు అంటే జారిపోయాడు అని అర్థం. భ్రంశ అంటే జారిపోవుట, జారిపోయిన వాడిని భ్రష్టుడు అంటారు. ఒకసారి ఒక ఆయన, నేను చాలా కాలం క్రితం, ఇప్పుడు ఆయన జీవించి కూడా లేరు, ఒక పెద్ద మనిషి ఉండేవారు. నేను ఆయనతో కలిసి కాచిగూడ చౌరాస్తాలో ఏదో పుస్తకాల షాప్ కోసం నేను నడిచి వెళ్తున్నాను, ఫుట్పాత్ మీద నడుస్తున్నాం. ఇప్పుడు 20 ఏళ్ల క్రితం మాట నాకు సడన్గా గుర్తుకొచ్చి, కాచిగూడ చౌరాస్తా అంటే చాలా పెద్ద జంక్షన్ కదా అది. ఆయన అక్కడ బిల్డింగ్ ఒకటి ఉంది, అక్కడ 5 అంతస్తుల భవనం. ఆ రోజుల్లో 5 అంతస్తుల భవనాలు ఏవో ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ అలా ఉండేవి. ఇప్పటిలాగా ప్రతి గల్లీలోనూ పెద్ద పెద్ద భవనాలు ఉండేవి కావు, అప్పుడు మామూలు హౌసెస్ ఉండేవి. ఈ 5 అంతస్తుల భవనం చూడమన్నాడు. చూసిన అబ్బా ఎంత గొప్ప భవనం, ఇది నాదే ఒకప్పుడు. ఆయన సత్యమే చెప్పాడు, అది ఒకప్పుడు ఆ భవనం అయిందే. కోర్టు ఆ రోజుల్లో కోర్టు ఖరీదు 1 కోటి 2 కోట్లు ఉన్నాయి. ఈ రోజులో అయితే 10 కోట్లు ఉన్నా నేను ఆశ్చర్యపడ్డాను. ఆ భవనం ఒకప్పుడు నాదే అన్నారు ఆయన. ఆయన సత్యమే చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను, మరి ఇప్పుడు ఎవరు, ఇప్పుడు నాది కాదు. ఏమైందండి, అమ్మేయడం అయిపోయింది. ఎందుకు అమ్మేశారండి అంటే, నేను పేకాట్లో అది పోగొట్టుకున్నాను అని చెప్పారు. దాన్ని బట్టి ఆయన ఎంత పేకాట ఆడేశాడో మీరు ఆలోచించుకోండి. ఎన్ని రౌండ్లు ప్యాకెట్ ఆడేస్తే అంత ధనాన్ని పోగొట్టుకుని ఉంటాడు. అటువంటి వాడిని ధనభ్రష్టుడు అంటారు. ఆయన ఏం చేసేవారంటే, పొద్దున్నే భార్య ఇడ్లీలు తయారు చేసి ఇచ్చేది, ఓ ఇన్ని ఇడ్లీలు, అవి ఓ గిన్నెలో పెట్టుకుని ఆయన మార్కెట్లో కాలనీలో సప్లై చేసి ఓ 10 రూపాయలు సంపాదించేవారు. అంటే ధనభ్రష్టుడి స్థితి ఎలా ఉందో ఆలోచించండి. ఈయనకి పట్టిన దుర్గతి ఈయనకి, ఈ ఆవిడకి కూడా, ఈయనతో పాటు ఆవిడ, ఆవిడ పెకట ఆడలేదు. ఆవిడకి ఎందుకు పట్టాలి ఆ కష్టం? పొద్దున్నే లేచి పప్పు రుబ్బి ఇడ్లీ చేసి ఊళ్ళో వాళ్ళకి తను తినకుండగా ఎందుకు? వైశిష్యుడి డూ దట్. ఈయన్ని పెళ్ళాడినందుకు ఆవిడకి తప్పలేదు. చూసారా, ధనభ్రష్టుడు అతను దుఃఖపడతాడు, చుట్టూ ఉన్నవాళ్ళు కూడా దుఃఖపడతాడు. ఒక ఆయన తహసీల్దారిగా పనిచేసేవాడు ఒకప్పుడు. ఆయన మీద ఏవో కరప్షన్ కేసులు వచ్చి ఆయన్ని తీసేశారు, తహసీల్దార్ పదవి నుంచి తీసేశారు. ఆయన, మీరు ఎవరన్నంటే, నేను తహసీల్దార్ని ఇప్పుడు కాదు ఒకప్పుడు తహసీల్దార్. అటువంటి వాళ్ళని అధికార భ్రష్టులు అంటారు, పదవీ భ్రష్టుడు. ఎప్పుడైనా విన్నారా పదవీ భ్రష్టుడు? పదవి పోగొట్టుకున్నాడంటే ఇక ఎవళ్ళు దండం కూడా పెట్టరు. దండం పెడదామనుకుని ఇప్పుడు ఇంక తహసీల్దార్ కాదు ఆయన్ని తీసేశారట అంటే పెట్టడం మానేస్తుంది, ఆ పెట్టి దండం కూడా పెట్టడం. కాబట్టి లోకల్ కర్మభ్రష్టుడు అని ఉంటాడు. కర్మభ్రష్టుడు అంటే ఎలాగంటే, ఇప్పుడు మీరు ఏదో అష్టోత్తర శతనామ పూజ ఏదో మొదలుపెట్టారనుకోండి. మొదలు పెడితే 50 నామాల దాకా పూజ చేశారు, ఈ లోపల ఫోన్ వచ్చింది, అర్జెంటుగా రమ్మంటున్నారు అని ఏదో ఫోన్ వచ్చింది, ఇంక పూజ చేసే టైంలోకి వెళ్ళిపోయారనుకోండి, అబ్బా చాలా తప్పండి. అలా కర్మభ్రష్టుడు అయిపోయాడు ఆయన, చేస్తూ చేస్తున్నటువంటి కర్మని భ్రష్టు చేసి వెళ్ళిపోయాడే అని ఎంత తప్పండి. అది సత్యనారాయణవ్రతంలో మీ కథలు వినే ఉంటారు. ఆయన వ్రతం అంతా చేసి ప్రసాదం తినకుండా వెళ్ళిపోతే కర్మభ్రష్టుడైపోయి అంతా పోగొట్టుకున్నాడు అని విని ఉంటారు. కాబట్టి కర్మభ్రష్టుడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏమవుతాడు? నష్టపోతాడు. అలాగే ఈ వెయిట్ లిఫ్టర్స్ ఉంటారు. నేను ఏ భ్రష్టులు ఉన్నారో కొన్ని భ్రష్టుల్ని చెప్తున్నా. ఈ వెయిట్ వాడు బరువు ఎత్తుతాడనమాట, 100 కేజీస్ బరువు ఎత్తాడు అనుకోండి, అతనికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, గోల్డ్ మెడల్ వస్తుంది. కానీ అది ఎత్తపోయి వేద వేసుకున్నాడు అనుకోండి, ఒక ఆయన అలా వేద వేసుకున్నాడు, అది ఎత్తితే
అలా ఎత్తి పట్టుకోవాలి, కొద్దిసేపు అలా పట్టుకోవాలి, కొద్ది సెకండ్లో ఎంతో అలా పట్టుకోవాలి. అప్పుడు వాళ్ళు గంట కడతారు, అప్పుడు కింద పెట్టాలి. కింద వేగంగా పడేసినా పర్వాలేదు, కానీ ఆ గంట కొట్టి లోపల దీన్ని ఆ పట్టుకోలేక మీద వేసుకున్నాడు ఆయన. అది పడి దాని కింద ఈయన పడ్డాడు. అప్పుడు ఇద్దరో ముగ్గురో వచ్చి అది బయటికి లాగి అప్పుడు ఈయన్ని తీసుకెళ్ళి అంబులెన్స్లో వేసి హాస్పిటల్లో పారేస్తారు. గోల్డ్ మెడల్ రావాల్సింది. ఇప్పుడు ఏమైంది, హాస్పిటల్లో 2 నెలలు ఉన్నాడు. అంటే ఆ వెయిట్ జారిపోతే దాని కింద పడి నలిగిపోతాడు. మరి అలాగే ఎక్కడ చూసినా భ్రష్టుడు పని ఎలా ఉందో మీకు తెలుస్తుంది. ఏ భ్రష్టుడైనా ఇక ఉపాసనా భ్రష్టుడు అని ఒకడు ఉంటాడు. వాడు ఉపాసన మొదలు పెడతాడు, ఆ దేవతని సంతోష పెడతాడు. ఇంత ఉపాసన చేస్తే ఆ దేవత సంతోషించి వాడికేమో అనుగ్రహం చూపిస్తుంది. వీడు ఉపాసన సగంలో మానేశాడు అనుకోండి, ఆ దేవత వీడిని అనుగ్రహించడం మానేసి, అనుగ్రహించడం మాట దేవుడు ఎరుగు, వీడి మీద శిక్ష కూడా వేస్తుంది. ఎరా నువ్వు నన్ను ఉపాసన చేస్తానని అన్నావు, మధ్యలో వదిలిపెట్టేస్తావా, నీ సంగతి చూస్తానుండవు అని శిక్ష కూడా వేస్తుంది ఆ ఉపాసన భ్రష్టుడు. చాలామందికి ఆ భయం ఉంటుంది కదా. ఇప్పుడు దేవతకి ఏదో పూజ ఏదో చేస్తాను, లేకపోతే ఏదో ఏదో అంటారు, నేను ఈ రకమైన పూజ సమర్పిస్తాను అని వీడు ఏదో పూజ చేసుకుని అని ఓ మాట అనుకుని తీరా టైం ఇచ్చిన తర్వాత చేయకపోతే భ్రష్టుడు అయ్యాడు అనుకోండి, సగం చేసి అసలు చేయక వాడు నష్టపోతాడని లోకంలో ఒక అభిప్రాయం. అలా ఎక్కడ చూసినా భ్రష్టుడు అంటే వాడు తప్పనిసరిగా నష్టపోతాడు. ఎక్కడ చూసినా లోకంలో అయినా అలాగే ఉంది, కర్మ అయినా అంతే, ఏదైనా అంతే. ఆఖరికి ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, సపోజ్ ఏదైనా జ్వరం ఏదైనా వచ్చిందనుకోండి, డాక్టర్ గారు యాంటీబయాటిక్ అని మందు రాసిస్తారు. వాళ్ళు చెప్తారు, చూడండి రోజుకు 2 టాబ్లెట్లు చెప్పిన 5 రోజులు వేసుకోండి అని చెప్తారు. మీరు 10 టాబ్లెట్లు కొనుక్కొచ్చి ఓ 3 రోజులు వేసుకున్నారనుకోండి, 3 రోజులు 6 రోజులు వేసుకున్నారనుకోండి, వేసుకుంటే తగ్గిపోయినట్టు అనిపిస్తుంది, మిగతా 4 రోజులు ఇంకెందుకు లేని మానేశారనుకోండి, మళ్ళీ వాపస్ వచ్చేస్తుంది. అలా సగంలో వదిలిపెడితే మళ్ళీ వాపస్ వచ్చేస్తుంది. ఏంటి కాబట్టి కాబట్టి 10 వేసేసుకోవాలి, అలా మధ్యలో వదిలిపెట్టకూడదు. ఈ రకంగా ఏ సందర్భమైనా లోకంలో అయినా కర్మలో అయినా ఉపాసనలో అయినా వాడు కనుక భ్రష్టుడయ్యాడంటే ఇంకా భ్రష్టుడే పడిపోవడమే. మీరు ఈ పద్యం విన్నారా ఎప్పుడైనా? ఆకాశంబున నుండి శంభుని శిరం బందుండి హిమాద్రి అంటూ అస్తో ఆయనకు వచ్చు, బాలనరసయ్య గారికి వచ్చు ఆ పద్యం. ఆ పద్యం ఏంటంటే గంగాదేవి పడిపోవడం ప్రారంభించింది. గంగాదేవి అంటే సాక్షాత్తు శ్రీహరి పాదపద్మములో ఎందు పుట్టినటువంటి గంగాదేవి పడిపోవడం ప్రారంభించింది. ఆ పడిపోవడం ఆకాశం స్వర్గం నుంచి పడింది. ఎక్కడ పడింది? పడ్డం శివుడు నెత్తి మీద పడింది. పోనీ అక్కడ ఉండొచ్చుగా, శివుడు నెత్తి మీద అంటే చాలా గొప్ప మహిమ, అక్కడ ఉండొచ్చు కదా. అక్కడ ఉండలేదు, ఇంకా పడిపోవడమే. అక్కడి నుంచి హిమవత్ పర్వతం మీద పడింది, అక్కడి నుంచి మైదానంలో పడింది, అక్కడి నుంచి సముద్రంలో పడింది, అక్కడి నుంచి పాతాళంలో పడింది. ఆ పడ్డం ఇంకా పాతాళం దగ్గర. అంచేతనే ఆఖరిని ఆ పద్యం ఆఖరిని ఏముంటుందంటే పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్. ఆ భ్రష్ట అనే పదం కోసం చెప్పా. ఒకటి భ్రష్టుడేంటే ఇంక పడిపోవడం. ఇది భ్రష్టుల యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఏ భ్రష్టుడైనా సరే మనం ధ్యాన యోగం మొదలుపెట్టాము, ఇది ఓ కొలిక్కి రాలేదు, ఆత్మసాక్షాత్కారం కలగలేదు, ఇంకా జీవభావంలోనే ఉండిపోయాడు, తానే దేవుడని ఇంకా తెలుసుకోలేకపోయాడు, అది అనుభవానికి రాలేదు. విన్నాడు చదువుకున్నాడు కానీ అనుభవానికి రాలేదు. అటువంటప్పుడు వీడిని ఏమంటారు? యోగ భ్రష్టుడు అంటారు. మరి లోకంలో ఎక్కడ చూసినా భ్రష్టుల జాబితా చూస్తే ఏమీ ఉత్సాహకరంగా లేదు కదా. ఈ యోగ భ్రష్టుడు ఏమై ఎక్కడికి పడిపోతాడు అంటే, యోగ భ్రష్టుడు ఒక్కటి ఎక్సెప్షన్, అపవాదము. యోగ భ్రష్టుడు మాత్రం అపవాదము, ఎక్సెప్షన్ అంటే మినహాయింపు. ఎందుకని? యోగ భ్రష్టుడు కిందకి పడ్డం పైకి లేస్తాడు, అది ప్రత్యేక. కాబట్టి నేనేం చేశానంటే
భ్రష్టులందరినీ చూపించి, చూడండి ఈ జాబితాలో చేరని భ్రష్టుడు ఒకడు ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి, దేవుడా కనీసం యోగ భ్రష్టునైనా నన్ను చెయ్యని కోరుకున్నా తప్పలేదు. ఎందుకంటే యోగ భ్రష్టుడు ఉన్నాడే అబ్బో వీడు చాలా అభివృద్ధికి వచ్చేస్తాడండి. ఇప్పుడు ఉదాహరణ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక 1 వీక్ యోగాసన కోర్సు పెట్టారనుకోండి, 1 వీక్, ఈ 1 వీక్ ఒక వారం రోజులు చేసేస్తే మీకు మంచిగా బలంగా ఆరోగ్యంగా ఉంటారు అని పెట్టారనుకోండి. మీరు రోజు వెళ్ళడం ప్రారంభించారు, 5 రోజులు చేసి ఏదో పని మీద ఇంకా 2 రోజులు వెళ్ళలేకపోయారు, మీకు ఆరోగ్యంగా ఉంటారా అనారోగ్యంగా ఉంటారా? ఆరోగ్యంగానే ఉంటారు, అనారోగ్యంగా ఏమి ఉండదు, ఆరోగ్యంగానే ఉంటారు. ఆ యోగంలో ఉందా మహిమ? యోగం తప్ప ఏదైనా భ్రష్టు అంటే ఇంక పడిపోవడమే, పాతాళం దాకా పడిపోవడమే. కానీ యోగంలో మటుకు భ్రష్టుడయ్యాడంటే పైకొస్తాడు, ఆ మహిమ అలాంటి. కాబట్టి యోగ భ్రష్టుడు అయిపోతే నేను సర్వనాశనం అయిపోతానేమో, ఉభయభ్రష్టుణ్ణి అయిపోతానేమో అని నువ్వు భయపడకు. ఎందుకంటే యోగ భ్రష్టత్వం అనేది ఇది మిగతా భ్రష్టుడలాంటిది కాదు. మరి ఏమిటి యోగ భ్రష్టుడు అంటే? ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్. ఇప్పుడు కర్మ చేసుకున్నాడు, కర్మలో సగంలో కర్మను భ్రష్టుడయ్యాడు అనుకోండి, ఏమవుతాడు? కర్మ ఫలం ఏమీ దక్కదు, పైగా అపరాధం, అపరాధం హాని కూడా కలుగుతుంది. కర్మభ్రష్టుడైతే చాలా కష్టం. కానీ కర్మ కనుక సక్సెస్ అయిందనుకోండి, ఏమవుతుంది? పుణ్యలోకం వస్తుంది. ఈ యోగ భ్రష్టుడికి పుణ్యకర్మలు చేసుకున్న వాళ్ళకి ఏ లోకాలన్నీ వస్తాయో అవి వీడికి వస్తాయి. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్. ఇప్పుడు సపోజ్ ఒక ఆయన పెద్ద యజ్ఞం చేస్తున్నారనుకోండి, నేను ఇక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాను అనుకోండి, ఆయన యజ్ఞం సగంలో విధులు పెట్టేశాడా, ఆయనకి ఏమీ దక్కదు, ఉన్నది కూడా ఊడిపోతుంది. కానీ నాకు ధ్యానం సగంలో పోయి చెదిరిపోయింది అనుకోండి, నాకు ధ్యాననిష్ట రాకుండానే నేను ప్రాణాలు విధులు పెట్టాను అనుకోండి, ఆయన యోగం యజ్ఞం పూర్తి చేస్తే ఎక్కడికి పోతే వెళ్తాడు? పుణ్యలోకానికి వెళ్తాడు. అక్కడ నన్ను చూస్తాడు ఆయన, నేను ఉంటాను అక్కడ. ఏమిట్రా నీ యోగం సిద్ధించుకోలేదు కదా నువ్వు ఇక్కడికి వచ్చేసి? మరి యోగం అంటే అదే రహస్యం. యోగం అంటే చాలా స్పెషల్. అది యోగ భ్రష్టుడు అంటే, సాధారణంగా భ్రష్ట శబ్దము నిందావాచకం, కానీ దాని ముందు యోగా పెట్టేస్తే నిందావాచకం కాదు, అది అది స్తుతివాచకం, స్తోత్రం అయిపోతుంది. అంత మహిమ యోగానికి ఉన్నది. ఒకప్పుడు చూడండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నెగ్గాడు అనుకోండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పదవికి పోటీ చేసి నెగ్గాడు అనుకోండి, ప్రెసిడెంట్ అవుతాడు. ఒకవేళ పోటీ చేసాడు అనుకోండి, నెగ్గకపోయినా సభల్లోనూ అక్కడ ఏమైనా పరిచయం చేస్తారంటే, వీరండి చాలా గొప్పవారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పదవికి పోటీ చేశారండి అని గొప్పగా పరిచయం చేస్తారు, నెగ్గకపోయినా సరే. ఎందుకంటే పోటీ చేస్తేనే అంత. అదే ఎమ్మెల్యేకి పోటీ చేశారనుకోండి, నెగ్గలేదు ఓడిపోయారనుకోండి, అయ్యా వీరండి చాలా మహాత్ములు, ఎమ్మెల్యే ఓడిపోయారని అంటే ఆయన అవమానం చేశారని కూడా అనుకుంటాడు. అలా ఎవరో అన్నారు. అదే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే పోటీ చేస్తుందా, నెగ్గకపోయినా పర్లేదు. అప్పట్లో శేషన్ పోటీ చేశారు, ఆయన అడిగారు ఎందుకు పోటీ చేస్తున్నావయ్యా, నువ్వు నెగ్గవు కదా, నెగ్గడు ఆయన, ఎవళ్ళు సపోర్ట్ చేయలేదు ఆయన, ఎవరో 60 మంది సపోర్ట్ చేశారు, నెగ్గడు, నేను నెగ్గవు కదా ఎందుకు చేస్తున్నావు అంటే, నెగ్గనని నాకు తెలుసు కానీ పోటీ చేయటమే ఒక మర్యాద, ఒక ఆనర్, ఒక రెస్పెక్ట్ అంటే. కాబట్టి ఈ యోగ భ్రష్టత్వము చాలా గొప్పది. యోగం మీరు అలా అనుష్ఠిస్తూ ఉండండి. దాంట్లో అంటే అసలు భ్రష్ట అనే మాట అర్జునుడు అడిగాడు కాబట్టి శ్రీకృష్ణుడు పెట్టాడు అక్కడ. దీంట్లో అసలు భ్రష్టమయ్యే ప్రసక్తే లేదు. ఒకవేళ నువ్వు అన్నట్టుగా, ఈ అర్జునుడు అన్నట్టుగా జీవితంలో, ఈ జీవితంలో యోగం సిద్ధించలేదు అనుకోండి, ధ్యాన యోగం సిద్ధించలేదు, ఆత్మ సాక్షాత్కారం కలగలేదు, వీడు జీవన్ముక్తుడు అవ్వలేదు అనుకోండి, ఏమీ నష్టం లేదు. అటు కర్మలు చేసిన వాళ్ళు మోక్షానికి వాళ్ళకంటే ఎక్కువ పుణ్యలోకాలని వీడు పొందుతాడు. కర్మ చేసిన వాడు, పుణ్యకర్మ చేసిన వాడు స్వర్గంలో ఎంతకాలం ఉంటాడు?
ఆ కర్మ ఖర్చు అయిపోయే వరకు ఉంటారు. ఇప్పుడు 5-స్టార్ హోటల్లో రోజుకు 1,000 రూపాయలు ఖరీదు అనుకోండి, వాడు డిపాజిట్ తీసుకుంటాడు. 5,000 డిపాజిట్ చేసిన వాడు ఎంతకాలం ఉంటాడు? 5 రోజులు ఉంటాడు. 10,000 డిపాజిట్ చేస్తే 10 రోజులు ఉంటాడు. 30,000 డిపాజిట్ చేస్తే 30 రోజులు ఉంటాడు. అలాగే కర్మ చేసిన వాడు స్వర్గానికి వెళ్తే 5 రోజులు డిపాజిట్ లాంటిది కర్మ, 5 రోజులు అవగానే కిందకు వచ్చేస్తాడు. వెరాజ్ యోగభ్రష్టుడు స్వర్గానికి వెళ్ళాడంటే యోగభ్రష్టుడు వెళ్తాడు. యోగసిద్ధుడు స్వర్గానికి వెళ్ళడు. యోగసిద్ధుడే స్వర్గం ఆయన హృదయంలోనే ఉంటుంది, ఆయన దగ్గరికే వస్తుంది స్వర్గం. జీవన్ముక్తుడికి ఇంకా స్వర్గం లేదు, ఏం లేదు, పరబ్రహ్మ అయిపోతాడు. సర్వవ్యాపకమైన పరబ్రహ్మగా ఉండిపోతాడు. ఒకవేళ ఆ యోగసిద్ధి దొరకకపోతే స్వర్గానికి వెళ్తాడు. ఈయన స్వర్గానికి వెళ్తే ఈయన ఉండగానే అక్కడ ఉండగానే ఈ కర్మ చేసిన వాళ్ళందరూ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఈయన మాత్రం అక్కడే ఉంటాడు. శాశ్వతీ సమా, శాశ్వత కాలము అంటే ప్రళయం వచ్చే వరకు, అంటే కలి కృత త్రేత ద్వాపర కలి అనే 4 యుగాలు కలిపి మహాయుగము అంటారు. ఇటువంటి మహాయుగాలు 1000 అయితే కల్పము, కల్పం పూర్తయితే కల్పాంతం ప్రళయం, అంతవరకు ఈయన అక్కడే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు. ఈ లోపల పుణ్యకర్మలు చేసిన వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. బిల్ గేట్స్ హోటల్కి వెళ్ళాడు అనుకోండి, 5-స్టార్ హోటల్కి, ఎప్పుడు వెళ్ళిపోతాడు? ఇంక వెళ్ళక్కర్లేదు, ఆయన అక్కడే ఉండిపోవచ్చు, ఆ హోటలే కొనేసే ఇచ్చాయి. అలా అంత మహాపుణ్యాన్ని ఈ యోగభ్రష్టుడు పొందుతాడు. ఇప్పుడు చెప్పండి, యోగభ్రష్టుడు భ్రష్టుడా లేకపోతే ఉన్నతి పొందినవాడా? ఉన్నతి పొందినవాడు. కాబట్టి అయ్యో మేము యోగం చేస్తున్నాం, కర్మ లేదు, ఏమీ లేదు, కర్మని వదులుకున్నాం, మాకు ఇది జారిపోతే ఏమైపోతాం అనే శంకకే తావు లేదు అసలు. కాబట్టి యోగ ధనభ్రష్టుడు కాకూడదు, కర్మభ్రష్టుడు కాకూడదు, ఉపాసనా భ్రష్టుడు కాకూడదు, పదవీ భ్రష్టుడు కాకూడదు, ఏ భ్రష్టుడు కాకూడదు. కానీ యోగభ్రష్టుడు అయినా ఏమీ పర్వాలేదు, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది అంటే అది యోగభ్రష్టత్వంలో ఉండే గొప్పతనం. ఆ వాక్యాలు చూడండి, పుణ్యాత్ములు పొందే లోకాలు పొందేస్తాడు. వాళ్ళు పుణ్యం అయిపోయి వాళ్ళు వాపసు వస్తారు, కానీ ఈయన వాపసు రాడు. ఉషిత్వ శాశ్వతి సమాహ, శాశ్వత కాలం అక్కడే ఉంటాడు. తర్వాత పుణ్యం చేసుకున్నవాడు మళ్ళీ వాపసు వస్తాడు. వాపసు వస్తే ఇప్పుడు మనిషిగా పుడతాడా లేకపోతే బుద్ధింకో లేకపోతే ఎలకపిల్లో ఎలా పుడతాడు అని ఓ ప్రశ్న వేశారు. దానికి సమాధానం ఏం చెప్పారంటే, చూడండి వీడి దగ్గర ఎంత మిగిలి ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది పుణ్యం. ఇప్పుడు 5-స్టార్ హోటల్లో అయిపోయింది, బయటకు వచ్చాడు, ఇప్పుడు 3 రూపాయలు ఛాయ్ తాగుతాడా, 5 రూపాయలు ఛాయ్ తాగుతాడా, 10 రూపాయలు ఛాయ్ తాగుతాడా అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? జేబులో డబ్బులు ఎన్ని ఉంటాయండి, జేబులో డబ్బులు ఎక్కువ, ఒకవేళ ఎక్కువ లేనుకోండి, 10 రూపాయలు ఉన్నాయనుకోండి, 10 రూపాయలు ఛాయ్ తాగుతాడు. 4 రూపాయలే ఉన్నాయనుకోండి, 3 రూపాయలు ఛాయ్ తాగుతాడు, ఇంకేం చేస్తాడు? అలాగే ఈ పుణ్యం చేసి కర్మ చేసి యజ్ఞమో పుణ్యమో ఏదో చేసిన ఆయన ఆ పుణ్యం ఖర్చు అయిపోయిన వెంటనే వాపసు వచ్చేస్తే ఎక్కువ పుణ్యం ఉంటే మనిషి అయిపోతాడు, తక్కువ పుణ్యం ఉంటే కుక్క పిల్లో ఎలక పిల్లో అయిపోతాడు. మరి ఈ యోగభ్రష్టుడు మాట ఏమిటి? ఈయన ఈ అంత పుణ్యాన్ని అక్కడ శాశ్వత కాలం అనుభవించినా కూడా ఇంకా పుణ్యం చాలా మిగిలి ఉంటుంది ఆయనకి. ఆయన మళ్ళీ మనిషిగా పుడతాడు. ఏమంటే మనిషిగా ఎక్కడ పుడతాడు? స్లమ్లో ఎక్కడైనా పుట్టాడు అనుకోండి, ఓ పేదవాళ్ళ కొంపలో పుట్టాడు అనుకోండి, పాపం day 1 నుంచి ఇబ్బందే, మొదటి రోజు నుంచి కష్టమే. అలా కాదు, శ్రీమతాంగే సంపన్నుల గృహంలో పుడతాడు. సపోజ్ ఈ సంపన్నులు ఎలా ఉంటారంటే, రిచ్ పీపుల్ ఒకప్పుడు ఎలా ఉంటారంటే తాగుడు మొదలైన వ్యసనాలకి బానిసలుగా ఘోరమైన అహంకారంతో కన్ను మిన్ను కానకుండా ఉంటారు సంపన్నులు. అటువంటి సంపన్నులు ఇంట్లో పుట్టడం మంచిదా, లేకపోతే వినయము భక్తి ఉన్న భేదవాడి ఇంట్లో పుట్టడం మంచిదా? భేదవాడి ఇంట్లోనే పుట్టడం మంచిది. కాబట్టి సంపన్నుల ఇంట్లో పుడితే అదేం గొప్ప కాదు అంటే, నోను అలా కాదు, శుచీనాం శ్రీమతాంగే, ఏ సంపన్నులైతే చాలా పవిత్రమైన అంతఃకరణాన్ని కలిగి ఉంటారో అటువంటి సంపన్నుల ఇంట్లో పుడతారు. కొంతమంది సంపన్నులు ఉండేవారు, ఘనశ్యామ్ దాస్ బిర్లా అని ఒక ఆయన ఉండేవారు, గొప్ప కృష్ణ భక్తుడు ఆయన. బిర్లా అనగానే సంపన్నుడు అయి ఉంటారు,
అలాగే హనుమాన్ ప్రసాద్ పొద్దార్ అని ఒక మహాత్ముడు ఉండేవారు. ఆయన కూడా భాయీజీ అనేవారు. ఆయన కూడా పెద్ద గృహస్థు, సంపన్నుడే ఓ రకంగా. అయితే సంపన్నుడైన సన్యాసులు, సాధువులు, సంతులు వెళ్ళి ఆయనకు దండం పెట్టొచ్చేవారు. సంపన్నుడైనా కూడా పుల్లారెడ్డి గారు ఉండేవారు ఇక్కడ. ఇప్పుడు లేరు, స్వర్గానికి వెళ్ళిపోయారు. ఆయన సంపన్నుడు, కానీ సాధులు సంతులు వెళ్ళి ఆయనకి దండం పెట్టి రావాల్సిన అలాంటి సంపన్నుడే. ఎంత సంపన్నుడంటే, అమ్మ బాబోయ్, ఎంత సంపన్నుడో అంత పవిత్రమైన విశాలమైన హృదయం గలవాడే. శుచీనాం శ్రీమతాం గేహ అన్నదానికి దృష్టాంతంగా చెప్పచ్చు. అలాంటి గృహంలో పుడతాడు తప్ప ధనమదంతో కన్ను మిన్ను గానని వాళ్ళ కొంపలో పుట్టడు, లేకపోతే తిండికి లేని చోట కూడా పుట్టడు. అటువంటి సంపన్నుల గృహంలో, పవిత్రమైన సంపన్నుల గృహంలో పుడతాడు. పుట్టి తర్వాత శ్లోకంలో ఏమని చెప్తున్నారంటే, పుట్టి అక్కడ భోజనం చేస్తూ హాయిగా ఎంజాయ్ చేస్తూ కూర్చోడు, ఆ యోగము ఎక్కడ విధులు పెట్టాడో దాన్ని ముందుకు తీసుకుపోతాడు. అంటే ఇంక అసలు ఒక మాటలో చెప్పాలంటే, ఆయనకి ఆత్మసాక్షాత్కారం కొంచెం ఆలస్యమైంది తప్ప, ఒక జన్మ ఆలస్యమైంది అంతే. కీర్తన జన్మలో కలగాల్సిన మోక్షం, జీవన్ముక్తి ఇంకొక జన్మ వాయిదా పడింది. అంతకు మించి అసలు నష్టం అనేది ఏమీ లేదు. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాలనుకోండి, విమానం టికెట్ కొని విమానం ఎక్కుతారు ఈ హైదరాబాద్లో, అది ఫ్రాంక్ఫర్ట్ జర్మనీలో దిగుతుంది అలా అనుకోండి. అక్కడి నుంచి అమెరికాకి మరో విమానం ఎక్కాలి, ఆ విమానం క్యాన్సిల్ అయింది అనుకోండి. క్యాన్సిల్ అయితే ఏం చేస్తారో తెలుసిన, మిమ్మల్ని 5-star హోటల్లో పెడతారు. మధ్యలో అలా గాలి వదిలేరు, 5-star హోటల్లో పెడతారు. ఎంతకాలం పెడతారు? మళ్ళీ విమానం వచ్చేదాకా పెడతారు. అది పూట అయితే పూట, రోజు అయితే రోజు, 2 రోజులు అయితే 2 రోజులు. అక్కడ భోజనం ఫ్రీగా పెడతారు, అక్కడికి తీసుకెళ్ళడం వ్యవస్థ చేస్తారు, తీసుకురావడం వ్యవస్థ చేస్తారు. మరి జర్మనీకి వీసా లేదు కదా అంటే వీసా ఇస్తారు, వీసా కూడా ఇస్తారు. మీరు అలా నిలబడి ఉండడం ఒకప్పుడు అనిపిస్తుందంటే క్యాన్సిల్ అయితే బాగుండదు నిజంగా. ఈ యోగ పురుషుడు అల్లటి వాడు, అయ్యయ్యో ఈ జన్మలోనే మోక్షం వచ్చి మళ్ళీ జన్మలో వస్తే బాగానే ఉంటుంది, కొంచెం యోగ భ్రష్టత్వం పెడితే బాగుండు అనిపించి ఇట్లా ఉంటుంది. చూడండి ఆ శ్లోకం ఎలా ఉందో, శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టోభిజాయతే. ఏమంటే కర్మ సిద్ధుడవడం మంచిదా యోగ భ్రష్టుడు అవడం మంచిదా అంటే, యోగ భ్రష్టుడే బెటర్. వండర్ఫుల్, కర్మసిద్ధుడైతే అలా వెళ్ళాడు ఇలా వచ్చాడు, వచ్చిన తర్వాత ఏమవుతాడో తెలీదు. రేజు యోగభ్రష్టుడైతే వెళ్తాడు, శాశ్వత కాలం ఉంటాడు. మళ్ళీ శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోకి జాయతే. కాబట్టి ధ్యాన చూడండి, మేము వేదాంతం చదువుకుంటున్నాం, ఏదో శ్రవణం చేస్తుంటే ఒక ఆయన వచ్చారు. వచ్చి ఆయన ఏం చేస్తారని, శ్రవణం ఈ పుస్తకం ఈ మూలం జాముల దాకానం వెళ్ళి హరేరామ సంకీర్తనం చేయండి అని సలహా చెప్పాడు. ఓరు వెర్రివాడ, హరేరామ సంకీర్తనం మంచిదే, కానీ ఆ సంకీర్తనం కంటే అంతకంటే గట్టిది గీతాశ్రవణము. కాబట్టి ఈ సాధన ఉన్నది చూసారా, ఇది సర్వోత్తమమైన సాధన. ఇక్కడ నా దగ్గర ఒక వ్యాఖ్యానంలో ఓ వాక్యం అంటారు ఆయన, వాజిమేధ సహస్రాణి రాజసూయ శతాని చ, వాజపేయ సహస్రాణి అశ్వమేధ శతాని చ, ఏకస్య జ్ఞానయోగస్య కలాం నార్హంతి షోడశీం అనే వాక్యం, ఒక స్మృతి వాక్యం. పెద్ద పెద్ద యజ్ఞాలు ఉన్నాయి, అశ్వమేధ యాగము, రాజసూయ యాగము ధర్మరాజు గారు చేశారని మహాభారతంలో, వాజపేయ యాగము పెద్ద యజ్ఞం, అది చేసిన వాళ్ళని వాజపేయి అంటారు. మన వాజపేయి గారి పూర్వీకులు ఎవరో చేశారనమాట, ఆ పేరు అలా వచ్చేసింది. ఆయన ఎవడో చేస్తే మొత్తం వంశానికి వచ్చేసింది ఆ పేరు, అంత గొప్ప యజ్ఞం అది. అలాంటి యజ్ఞాలు ప్రతిదీ వెయ్య 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 చేస్తే ఈ జ్ఞానయోగములో తక్కువే, జ్ఞానయోగము కంటే అవి కూడా తక్కువే అని చెప్తున్నారు. కాబట్టి గీతను అధ్యయనం చేయటం నిజానికి, నేను దృష్టాంతం చెప్తా చూడండి. ఒకసారి కోయంబత్తూరులో పూజ్యస్వామీజీ క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు మేము వెళ్ళాం. ఆదివారం కోయంబత్తూరు సిటీలో ఉన్న వాళ్ళందరూ వచ్చేవారు ఆదివారం గీతా క్లాస్కి. ఆ వేళ ఎవళ్ళు రాలేదు, 6 మంది వచ్చారు. ఎందుకు రాలేదు అని అడిగారు, తక్కువ మంది వచ్చారు కారణం ఏమిటి అని అడిగారు. అడిగితే వచ్చిన వాళ్ళు చెప్పారు, ఈవేళ అక్కడ పెద్ద
పెద్ద ఫంక్షన్ ఏదో ఉంది, ఏదో దేవుడి కళ్యాణమో ఏదో ఉంది, అందరూ అక్కడికి వెళ్ళారు, దీనికి రాలేదు. అంటే పూజ స్వామిజీ ఏమన్నారంటే నిజం మంచిదే, అలాంటి దేవుడి కళ్యాణాలు 10వో 20వో చేయిస్తే కానీ గీతా క్లాసుకు వెళ్ళడానికి తగ్గంత పుణ్యం వీడికి ఇంకా రాదు అని అన్నారు. అంటే చాలదన్నమాట పుణ్యం. ఇంకో ఇలాంటి కళ్యాణాలు ఇంకో కొన్ని చేయిస్తే ఆ పుణ్యం అంతా పోగు పెడితే అప్పుడు గీతా క్లాసుకు వస్తారన్నమాట, అది సంగతి అని అన్నారు. ఎన్ని కళ్యాణాలు చేయించుంటారో మీరు ఆలోచించండి నిజంగా. కాబట్టి ఈ ఇంతకంటే మహాపుణ్యం మరొకటి లేదు అసలు. కాబట్టి కర్మసిద్ధుడి కంటే యోగభ్రష్టుడు గొప్ప, ఉపాసనా సిద్ధుడి కంటే యోగభ్రష్టుడే గొప్ప. కాబట్టి మీరు ధనసిద్ధి కావాలా, యోగభ్రష్టత్వం కావాలా అంటే యోగభ్రష్టత్వమే కావాలి. లోకంలో మనకి సిద్ధి కంటే, కర్మలో సిద్ధి కంటే, ఉపాసనలో సిద్ధి కంటే జ్ఞానయోగంలో భ్రష్టత్వము గొప్పది అని. అంటే మీరు మనం భ్రష్టులు అవ్వాలనే అభిప్రాయం కాదు, దీంట్లో నువ్వు నష్టపోయేదేమీ లేదు అని చాలా గొప్ప శ్లోకం. సో శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోభిజాయతే. ఇంకా అథవా యోగినామేవా కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మయదీదృశం. ఏమంటే వాళ్ళు సంపన్నులే, చాలా పవిత్రమైన సంస్కారములు గలవారే, అయినా కూడా సంపద ఏ 1% సంపద ఎక్కువ ఉంటే అది 1% వీడిని తప్పుదారిలోకి తోసే ఛాన్స్ ఉంటుంది. ఆ సంపద దగ్గర ఆ ప్రమాదం ఉంది. అలా కాకుండా వీడు ఇంతకంటే కూడా గొప్ప జన్మ ఇంకొకటి ఉంది. అథవా అంటే శుచీనాం శ్రీమతాంగేహే కంటే కూడా గొప్ప జన్మ. ఏమిటా జన్మ అంటే లోటు లేదు, వాళ్ళు గొప్ప యోగులు, వాళ్ళ జ్ఞాన సంస్కారం బాగా నిండా గలవాళ్ళు, ఏ లోటు లేదు. అక్కడ పుట్టాడు అనుకోండి ఇంకా గొప్ప జన్మది అని చెప్తున్నారు. దీంట్లో అంటే ఇక్కడ రహస్యం ఏంటంటే, పవిత్రమైన సంస్కారములు కలిగి ధనవంతుల ఇంట్లో పుట్టడం 1 జన్మ, యోగనిష్ట కలిగి పెద్ద ధన సంపన్న సంపత్తి లేని గృహం ఇంకొకటి ఉంది. దీంట్లో ఏది గొప్పది అంటే శ్రీకృష్ణుడు ధన సంపత్తి లేకున్నా గొప్ప సంస్కారములు, యోగ సంస్కారములు ఉన్నటువంటి భేద గృహమే గొప్పది అంటున్నాడు. ఎందుకంటే ధనవంతుల గృహంలో పుట్టాడు అనుకోండి, వాడు కనుక ఆ ధనము యొక్క సంపద యొక్క ఆకర్షణకు లోనైపోతే వాడి యోగ సాధన మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఏ కొంచెమైనా ఉంది, లేకపోలేదు ఏ కొంచెమైనా ఉంది. లండన్లో ఇది జరిగిన కథే, ట్రూ స్టోరీ అంటూ ఉంటారు చూడండి. ఒక సంపన్నుడు ఉండేవాడు, బాగా కోటీశ్వరుడు ఆయన. ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు. ఈ కొడుకు వైరాగ్యాన్ని నేర్చుకున్నాడు. వాడు భగవద్గీత లండన్లో చదువుకుంటారు, అమెరికాలోనూ వెస్ట్లో వాళ్ళు, పాశ్చాత్యులు కూడా, తెల్లవారు కూడా, వాళ్ళు పుట్టింది క్రిస్టియన్ మతంలోనైనా వాళ్ళు మన హిందూ స్క్రిప్చర్స్ అన్ని చదువుకుంటూ ఉంటారు, చాలా శ్రద్ధగా చదివేస్తారు. నాకు ఆశ్చర్యం వస్తుంది, నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ వచ్చి బ్రహ్మాండంగా చదివేస్తారు. కొన్ని క్లాసుల్లో అందరూ వాళ్ళే ఉంటారు, ఇండియన్స్ అసలు ఉండనే ఉండరు. కొన్ని క్లాసులు అలా ఉంటాయి, వాళ్ళు చాలా శ్రద్ధగా చదివేస్తూ ఉంటారు. ఆ రకంగా ఈ కోటీశ్వరుడు ఆయన లండన్లో ఉండేవాడు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏవో ఉండేవి. ఆయన కొడుకు, ఆయన ధ్యానము, ఆ శ్రీకృష్ణుడు బోధించిన గీతను అధ్యయనం చేయటము, చాలా పవిత్రంగా సింపుల్గా జీవిస్తూ ఉండడం, వెజిటేరియన్గా ఉండేవాడు. వాళ్ళ కొంపల్లో వెజిటేరియన్గా ఉండడం అంటే అదో పెద్ద విడ్డూరం, పెద్ద రెవల్యూషన్ అది. అలా ఉండేవాడు. అప్పుడు ఆ కోటీశ్వరుడికి ఆయనకి ఇష్టం ఉండదు, ఎందుకంటే వీడు ఈ మార్గంలో పోతే ఆయన బిజినెస్, వీడు ఏదో ఒక్కడే కొడుకు, ఈ ఒక్క కొడుకు కూడా ఇలాగ ఇలా మొదలెట్టాడంటే ఏ ఆయనకి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే మరి వాళ్ళకి మనస్సుకి ఇష్టం ఉండదు. వాడు కూడా వీళ్ళు ఎలా అయితే అబద్ధాలు చెప్పి అసత్యాలు చేసి వైలెన్స్ తోటి బిజినెస్ని పెంచారో అలా వీడు కూడా పెంచాలని వాళ్ళు అపేక్షిస్తారు కదా. అప్పుడు ఆయన ఒక ఈ మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీలో మంచి పండితుడిని ఒకరిని కన్సల్ట్ చేశాడు. కానీ మా కుర్రాడికి భక్తి బాగా తగ్గిపోయి ఆ వైరాగ్యం అంతా పోయి మళ్ళీ వాడు సంసారంలో బాగా వచ్చి ఉపాయం ఏమిటి అని
సలహా చేసి చూడండి, ఈ సలహా చేస్తే చెప్పాడు, బాగా పరిశీలించి మీరు ఒక పని చేయండి, ఓ కుక్క పిల్లను ఒకదాన్ని, మంచి ఆకర్షణీయమైన కుక్క పిల్ల, ఖరీదు చాలా ఖరీదు ఉంటుందమ్మా కుక్క పిల్లలు అంటే, మీరు మాటలు అనుకున్నారు, కొన్ని వేల డాలర్ల ఖరీదు ఉన్నా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు, అది స్పెషల్ జాతి కుక్క పిల్లలు. ఓ కుక్క పిల్లను ఒకదాన్ని మంచి ఆకర్షణీయంగా బొచ్చు అది బాగా దిట్టంగా తెల్లగా ఉండేటువంటి ఆ కుక్క పిల్లను ఒకదాన్ని చూస్తే ముద్దు రావాలి, అలాంటిది ఒకటి సంపాదించండి, అదేం పెద్ద పని, కొనేసేయచ్చు, ఎంత ఖరీదైనా కొనవచ్చు. అది వీడికి ఇచ్చి, నాన్న దీన్ని కొంచెం రక్షిస్తూ ఉండరా, భూతదయ అని ఏదో పేరెట్టి ఆ కుక్క పిల్ల అతను రూమ్లో తిరిగి ఇట్లా చేయండి అని సలహా ఇచ్చాడు ఆ సైకాలజిస్ట్. సరే ఈ వీళ్ళు ఆ పని చేశారు, మంచి ఖరీదైన కుక్క పిల్లల దాన్ని కొనుక్కొచ్చి వీడికి అప్పచెప్పారు. నువ్వు జపమది చేసుకో, ధ్యానమది చేసుకో, నువ్వు గీతాది చదువుకుంటూ ఉండు, ప్రసంగ సత్సంగానికి దానికి వెళ్ళు, కానీ ఈ కుక్క పిల్లని మాత్రం పాలిస్తూ ఉండని చెప్పారు. ఇతను ఏం చేశాడంటే, ఆ పోలే తప్పే ఉంది నాకు, వీళ్ళేమో అంతకుముందు ఇది మానేస్తే నువ్వు బిజినెస్లోకి రా అని విసిగించేవారు, ఇప్పుడు ఇంకా విసిగించడం మానేసి కుక్క పిల్లని చూడమన్నారు ఇంతే కదా అనుకునే కుక్క పిల్లని చూడడం ప్రారంభించారు. ఒక్క నెల రోజులు అయ్యేప్పటికీ ఇతనికి అసలు బిజినెస్ ఏం జరుగుతుందో చూద్దామని ఐడియా వచ్చింది. ఈ క్లాస్కి వెళ్ళడం మానేసి అటు వెళ్ళాడు. ఆ తర్వాత ఆ బిజినెస్కి తండ్రి కొడుకు బిజినెస్కి వచ్చాడని ఆయన మహానందపడిపోయాడు. అక్కడ ఈయనకేమో స్పెషల్ సీటు అది చూపించి, నాయన నువ్వు ఎప్పుడు వచ్చినా ఇక్కడే కూర్చుంటూ ఉండి వీళ్ళందరినీ చూస్తూ ఉండని ఏదో పురమాయించాడు. ఈ కుక్క పిల్లని ఒకదిత్యాన్ని తెచ్చుకుంది. ఎనీవే, సంగ్రహంగా చెప్పాలంటే ఆఖరికి అతను ఏం చేశాడంటే, ఈ కుక్క పిల్ల యొక్క దాని యొక్క సంఘం వల్ల సత్సంగానికి తెరపడి ఈ కుక్క పిల్ల సంఘము దాంతో క్రమంగా వైరాగ్యం పోయి మళ్ళీ సంసార లంపటం వచ్చేసి ఆ బిజినెస్లోకి వెళ్ళిపోయి ఇదంతా మర్చిపోయాడు. కాబట్టి ధనవంతుల ఇంట్లో, కోటీశ్వరుడి ఇంట్లో పుట్టి పవిత్ర సంస్కారాలు ఉన్నా చెడిపోయే ఛాన్స్ ఉంటుంది. అదే పుట్టడం పుట్టడం, అంత డబ్బు లేకున్నా పవిత్రమైన సంస్కారం గల వాళ్ళ గృహంలో, యోగుల గృహంలో పుట్టాడు అనుకోండి, ఇంకా ఆ రకంగా చెడిపోయే అవకాశం కూడా ఉన్నది. అందుకోసం చెప్పాను ఆ స్టోరీ. ఆ స్టోరీలో రెండు సందేశాలు ఉన్నాయి. ఒకటి, కుక్క పిల్లని పెంచితే వైరాగ్యం ఉన్నది కూడా పోతుంది అని ఒక సందేశం ఒకటి వచ్చింది కదా. ఏమో అంటే ఏమిటనమాట, ఆ కుక్కకి ఆసక్తి ఎక్కువ ఉంటుంది, దానికి ఆసక్తి ఎక్కువ. చూడండి, కుక్క ఎలా తోకాడించేస్తో ఎంత ఆసక్తిగా ఉంటుంది, దాన్ని పెంచినట్లయితే ఆ ఆసక్తి మనకు కూడా వస్తుంది ఆ సంఘము యొక్క బలం చేత అని మహాత్ములు అలా చెప్తారు. తర్వాత, సంపన్నుల కొంపలో తప్పుదారిని వెళ్లేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు నెక్స్ట్ శ్లోకం పెర్ఫెక్ట్గా ఉంటుంది. అథవా యోగినామేవ, ఇంకా పుట్టడం పుట్టడం యోగుల కొంపలో పుట్టాడు అనుకోండి, ఇంకా తప్పుదారి వెళ్లే ప్రసక్తి లేదు. యోగులు కుక్క పిల్లల్ని వాటిని పెంచరు అలాగా, వాళ్ళు ఏదో చారరిష్టలో ఉంటారు. కానీ కుక్క పిల్లల్ని మనం పెంచేటువంటి దేవుడే పెంచుతాడు, మనమే పెంచుతాం, మన్నే దేవుడు పెంచుతున్నప్పుడు. ఎనీవే, కాబట్టి ఈ విధంగా ఈ యోగంలో, ఈ ధ్యాన నిష్టలో, ఈ శ్రవణ మనన నిధిధ్యాసనాల్లో అంతా మంగళము, అంతా కళ్యాణమే తప్ప దీంట్లో జారిపోయేందుకు, తప్పుదారిని వెళ్లేందుకు, పడిపోయేందుకు అవకాశము ఒక్క రూపాయిలో నయా పైసంత కూడా లేదు. కాబట్టి ఇది చాలా గొప్ప మార్గము, దీన్ని మనం ముందుకు తీసుకోవాలి.